ఇది మార్షల్ స్పీకర్ అండి. మార్షల్ స్పీకర్లో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోడల్ ఏదైనా ఉందంటే అది ఇది అనుకోవచ్చు. ఇది దీనికోసం చెప్పొచ్చు, ఇది కిల్బర్న్ 2. దీని కాస్ట్ అరౌండ్ 35,000 ఉంటుంది. ఎందుకు ఇంత అంటే దీని యొక్క స్పెషాలిటీ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే హ్యూమన్ ఇయర్ తీసుకుంటే నార్మల్గా హ్యూమన్ ఇయరు 1 సెకండ్లో 10 సౌండ్స్ని అబ్జర్వ్ చేయగలదు అనేది సైన్స్ అనమాట. ఆ సౌండ్స్ని కూడా కరెక్ట్గా క్లియర్గా ఇవ్వగల క్యాపబిలిటీ మీకు మార్షల్ స్పీకర్లో ఉంటాయి. ఎందుకంటే దీంట్లో తీసుకునే మెటీరియల్ కానీ దీంట్లో తీసుకునే స్పీకర్ క్వాలిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఆన్ రికార్డ్ టైం ఏదైతే వాల్యూమ్ క్యాపబిలిటీ క్యాప్చ్ అవుతుందో అంటే రికార్డ్ అవుతుందో అదే వాల్యూమ్ని యాజ్ టీజ్గా అవుట్పుట్ని ఇవ్వగలదు అనమాట. దీని యొక్క స్పెషాలిటీ యాక్చువల్లీ దీనిది బ్లూటూత్ వెర్షన్ 5.0. లుకింగ్ కూడా గోల్డ్, పైన మీకు అది ఏదైతే బటన్స్ ఇచ్చాడో అక్కడ గోల్డ్ కలర్ టైప్ వస్తుంది. వాల్యూమ్ 1, ట్రిబుల్ 1, బాస్ 1, అప్ అండ్ డౌన్ కంట్రోల్ చేసుకోవడానికి తగ్గించడానికి ఉంటాయి. అది కాకుండా మీకు చూడండి ఆ సైడ్లోనే బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత అది బ్లూటూత్ ఆన్ అవ్వడానికి రెడీగా ఉండలేక, లేదు అంటే రెడీగా అవ్వదు అది. ఓకేనా, దీని బ్యాక్ సైడ్ కూడా ఊఫర్కి ఐ మీన్ హెయిర్ బయటకు రావడానికి స్మాల్ హోల్ రక్ ఉంటుంది. అండ్ మేజర్గా వచ్చేసి దీని బ్లూటూత్ వెర్షన్ 5.0 అండి. అండ్ ఇంకొక చూడండి, దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 10 మీటర్స్ ఉంటుందండి. అంటే 30 ఫీట్స్ వరకు, 10 మీటర్స్ వరకు బ్లూటూత్ రేంజ్ తీసుకోగలదు. బాగానే తీసుకుంటుంది, 10 మీటర్స్ అంటే చాలా ఎక్కువేని. అండ్ స్టాన్మోర్ అనేది, స్టాన్మోర్ 2 అనేది మేజర్గా అందరికీ కస్టమర్స్కి ఏంటి అంటే స్టాన్మోర్ ఇచ్చేమ్మ అనుకుని అంటారు. తీసుకెళ్ళిన తర్వాత ఇది పోర్టబుల్ కాదని రిటర్న్ చేయడానికి వస్తారు. యాక్చువల్లీ ఇదైతే పవర్ త్రూ అండి, పోర్టబుల్ అయితే కాదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఇది ఓన్లీ పవర్ త్రూ, పవర్ ఎనీ టైం ప్లగ్ పెట్టుకొని ప్లే చేయడానికి మాత్రమే అవుతుంది, పోర్టబుల్ కాదు. మీ కిల్బర్న్ 2 అనేది వేరే మోడల్ ఉంటుంది, దీంట్లోనే మార్షల్లోనే, అది మీకు పోర్టబుల్ స్పీకర్, ఇదైతే పోర్టబుల్ స్పీకర్ కాదు. ఈ స్పీకర్ యొక్క ఫిజికల్ డెమో అంటే నార్మల్గా థియరీ కాకుండా అంటే ప్రాక్టికల్ డెమో కావాలి అనుకోని అంటే మీకు 2 ప్లేస్లోనే అవైలబుల్ ఉంటుంది. 1 రిలయన్స్ డిజిటల్ అండ్ లేదు అంటే క్రోమా, ఈ 2 స్టోర్లోనే మీకు మ్యాక్స్ దీన్ని డెమో మీకు ప్రొవైడ్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అది విజిట్ అయ్యి మీరు ఇచ్చేసుకోవచ్చు, దీన్ని చూడొచ్చు ఫిజికల్లీ. ఎందుకు ఇంత కాస్ట్, ఎందుకు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ డెమోన్స్ట్రేటర్ ఉంటారు, దీనికి సెపరేట్గా ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ అనేవాళ్ళు మీకు కరెక్ట్గా సజెస్ట్ చేయగలరు. అండ్ ఇక్కడ చూడండి, నార్మల్లీ టీవీకి ఇది ఎలా కంట్రోల్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే 1 ఆప్షను బ్లూటూత్, అంటే టీవీలో బ్లూటూత్ ఉంటే బ్లూటూత్ త్రూ ఆన్ చేసుకొని చేసుకోవడానికి ఉంటుంది. అండ్ లేదు అంటే 2nd ఆప్షన్ వచ్చేసి, 2nd ఆప్షన్ ఈజ్ ఆక్స్ కేబుల్, ఆక్స్ కేబుల్ నుండి కూడా మీరు కనెక్ట్ చేసుకొని చూడడానికి కనెక్ట్ చేసుకొని సో మీకు టీవీలో వచ్చే వాల్యూమ్ని మీరు వినడానికి దీంట్లో ఛాన్సెస్ ఉంటుంది. కస్టమర్స్ మేజర్గా వచ్చేది దీనికోసం దేనికి అంటే ఆ బ్రాండింగ్కి వస్తారు, మార్షల్ అనే బ్రాండింగ్కి. మార్షల్ అనే బ్రాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ క్వాలిటీ అనేది దీనికి డ్రాప్ చేయడానికి ఉండదండి. ఇది యాక్చువల్ హోమ్ థియేటర్ అనరు, ఏమనరు, సింపుల్గా దీన్ని కన్సిడర్ చేసుకుంటే మల్టీమీడియాగా కన్సిడర్ అవుతుంది. మల్టీమీడియా అంటే వాల్యూమ్ మొత్తం ఒకేసారి వచ్చే విధంగా కన్సిడర్ అవుతుంది, కానీ దీని యొక్క క్వాలిటీ మాత్రం ఏ మాత్రం డ్రాప్ అవ్వదండి. అదే కానీ లుక్ వైజ్ సూపర్బ్ ఉంటుంది అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.